ఈ పేపర్ ప్లేట్స్ అనేటివి మనము అన్ని రకాల ప్లేట్ తయారు చేసుకోవడానికి కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఓ బఫే ప్లేట్ తయారు చేసుకోవడానికి కొన్ని మోడల్స్ ఉన్నాయి. సిట్టింగ్ ప్లేట్ తయారు చేసే కొన్ని మోడల్స్ ఉన్నాయి. బఫే ప్లేట్ సిట్టింగ్ ప్లేట్ టిఫిన్ ప్లేట్ తయారీ కొన్ని మోడల్స్ ఉన్నాయి. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోను దయచేసి అందరూ చివరి వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమై బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ తయారీ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ ముఖ్య విషయం గమనించి రా మెటీరియల్ కోసం కాకుండా మిషన్స్ ప్లస్ రా మెటీరియల్ కోసం అయితే మీరు కంపల్సరిగా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఖాళీ రా మెటీరియల్ కోసం అయితే దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాము. మా దగ్గర మేము మిషన్లు తయారు చేస్తాము. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్లు మేకింగ్ మిషన్ తయారుకుంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు, అందిస్తాము. సో మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దు. మా దగ్గర మిషన్లు కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఇది ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మల్టీపర్పస్ మల్టిపుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ మనకి సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. దీనికి వచ్చే డైలు బేరింగ్ డైలు ఉంటాయి. ఈ డైలలో మనము ఈ మిషన్లో మనకి 2 HP మోటార్స్ ఉంది. ఈ మోటార్ని మనము డొమెస్టిక్ ఇంటి కరెంట్ కాకుండా సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకొని మిషన్ రన్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ బేరింగ్ డైలకు దీనికి వచ్చే బేరింగ్ డైలు మనము షీట్ పెట్టిన తర్వాత ప్లేట్ కటింగ్ అయిన తర్వాత చాలా ఫినిష్ నీట్గా ఉంటుంది, కటింగ్ బాగా వస్తుంది. ఈ మిషన్లో మనము ఈ బేరింగ్ డై మిషన్లో ఈ మల్టిపుల్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో బఫే ప్లేట్లు అట్ ద సేమ్ టైమ్ సిట్టింగ్ ప్లేట్స్ అంటే బఫే మందం ప్లేట్లు లేదంటే పలచడి పత్తల ప్లేట్స్. కానీ ఈ మిషన్లో మనము టిఫిన్ ప్లేట్స్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని, బేకరీ ప్లేట్స్ అని, పానీపూరి కప్పులని, డోనా కప్పులని తయారు చేసుకోవచ్చు. సో ఈ మిషన్లో మనము ఆల్ టైప్ ఆఫ్స్ అంటే అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. వేటి వేటి డైలు సైజులు వేరు ఉంటాయి కాబట్టి ఆ సైజులు మనకు కావాల్సిన సైజులో మనము ఏ డై కావాలంటే ఆ డై సెట్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ ఈ మిషన్కి వచ్చే బేరింగ్ డైలు అనేటివి లైఫ్ తొందరగా ఉండవు, తొందరగా పాడైపోతాయి. కాబట్టి మీరు ఒకసారి మిషన్ కొనుక్కునే ముందర అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకునే వాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఈ ముఖ్య విషయం గమనించి కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ మిషన్ యొక్క బేరింగ్ డైలు అనేటివి మనకు చాలా కాలం లైఫ్ ఉండదు, తొందరగా పాడైపోతాయి. ఈ డైలకు షార్ప్నెస్ కూడా పోతుంది. సో ఈ ముఖ్య విషయం గమనించండి. సో ఈ మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్లు, సిట్టింగ్ ప్లేట్స్ లేదంటే టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, బేకరీ ప్లేట్స్, డోనా కప్పులు, పానీపూరి కప్పులు తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి కాఫీ కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేము. సో మనం టిఫిన్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో ఒకసారి గమనించండి, చెప్తాను. మనకు కావాల్సిన సైజు, మనకు కావాల్సిన షీట్ అనేది ఒక కట్టర్ పెట్టుకొని మనకు షీట్లు 10, 20, 30, 40 షీట్లు పెట్టేసుకొని ఈ విధంగా కట్టర్ పెడితే ఈ విధంగా మనకు రౌండ్ బిల్లలాగా సర్కిల్ ప్లేట్ లాగా సర్కిల్ లాగా వస్తాయి. ఈ సర్కిల్స్ని మనము ఈ రెడీ అయిన సర్కిల్స్ని ఈ విధంగా డైలో పెట్టేసి మనకు కావాల్సిన సైజు వ్రింకిల్ డైలో పెట్టేసి మనకు టిఫిన్ ప్లేట్ అయితేనేమి కావాల్సిన సైజు డై పెట్టుకొని ఈ బేకరీ ప్లేట్స్ కానీ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. కట్టర్ అనేది షీటు 10, 20, 30 షీట్ పెట్టి ఈ విధంగా మనము ప్లేట్లు ఈ విధంగా ప్లేట్ తయారు చేసే ముందర, టిఫిన్ ప్లేట్ తయారు చేసే ముందర ఈ విధంగా రౌండ్ ప్లేట్స్ మనకు సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకున్న తర్వాత ఆ ప్లేట్స్ని మనము కావాల్సిన వ్రింకిల్ డైలో 7, 8, 9, 10 డైలో పెట్టేసి మనకు కావాల్సిన టిఫిన్ ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను.
మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదని గ్రహించండి. సో చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ ఉంది కదా, మనకు ఈ రా మెటీరియల్ కొనుక్కొని మిషన్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకుని మార్కెట్లో అమ్ముకోవచ్చు అనే అందరికీ చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. నేను వాళ్ళందరికీ ఇచ్చే సలహా ఏంటిదంటే, సో ప్రజెంట్ అయితే ఈ సేమ్ కొత్త మిషన్ కొనుక్కొని సేమ్ రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని మీరు మార్కెట్లో నిర్భయంగా అమ్ముకోవచ్చని సలహా ఇస్తున్నాను. ఒకవేళ భవిష్యత్తులో రా మెటీరియల్ మారితే మనం మిషన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మిషన్ కొత్తది కొనాల్సిన అవసరం లేదు. సేమ్ మిషన్లో కొత్త రా మెటీరియల్ కూడా మనం ప్లేట్లు రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మన పాత మిషన్ కొన్న మిషన్ కూడా వేస్ట్ అవ్వదని మీరు గ్రహించండి. సో ఇప్పుడు ఉండే షీట్ వచ్చేసి 13x13 రా మెటీరియల్ బఫే ప్లేట్ షీట్ ఉంటుంది. ఈ షీట్ థిక్నెస్ వచ్చి 80x85 చేసి ఉంటుంది. సో మనం మిషన్లో పెట్టి సెమీ ఆటోమేటిక్ సింగిల్ లైలో కానీ డబుల్లో కానీ ఈ షీట్ రా మెటీరియల్ షీట్ పెట్టి ఈ విధంగా 12 ఇంచులు 12.5 ఇంచులు ప్లేట్ తయారు చేసుకోవచ్చని గమనించండి. అదేవిధంగా సిల్వర్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదేవిధంగా మల్టీ కలర్ కూడా బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉంటుంది. ఆ షీట్ కూడా మనము 3 రకాల ప్లేట్లు బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకోవచ్చని గమనించండి. మా దగ్గర సిట్టింగ్ ప్లేట్స్ అంటే పలచడి పతల ప్లేట్స్, అది కూడా స్పెషల్ ఆర్డర్ మీద తయారు చేయబడని గమనించండి. మనకు బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు వచ్చేసి సుమారుగా మనకి 1.20 పైసల నుంచి 1.35 పైసలు ఉంటుంది. సో మా దగ్గర కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్లేట్లు మిషన్ కొట్టారో వారికి మాత్రమే ఎంత దూరం ఉన్నా రా మెటీరియల్ సదుపాయం కలదని గమనించండి. సో సిట్టింగ్ ప్లేట్ షీట్ కాస్ట్ వచ్చేసి సుమారుగా తీసుకునే సైజును బట్టి 45 పైసల నుంచి 55 పైసల మధ్యలో ఉంటుందని గమనించండి. సో మనకి మీకు రా మెటీరియల్ షీట్లు కొంటే వారే కంపల్సరిగా వారే స్వయంగా ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాల్సిందిగా మీకు అందరికీ విన్నవిస్తున్నాను, కోరుతున్నాను. సో మీకు రా మెటీరియల్ బఫే ప్లేట్ మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ షిట్టింగ్ కానీ ఉంటుంది. సో మీరందరూ స్టాక్ అయిపోయి ముందర 2 డేస్ ముందు కంపల్సరిగా మీకు రా మెటీరియల్ కావాల్సిందంటే కంపల్సరీ 2 డేస్ ముందు ఆర్డర్ పెట్టవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీకు నేను చెప్పిన సందేశం కానీ మెసేజ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిల్స్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమే బెల్ ఐకన్ గంట సింబల్ని ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని మీరు అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా ముఖ్యంగా మహిళలకి కోరుతున్నాను. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.